श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। श्रीसन्तोषी मातावृतकल्पं प्रारम्भम्। ॐ आचम्य केशवाय स्वाहा। ॐ नारायणाय स्वाहा। ॐ माधवाय स्वाहा। మూడుసార్లు ఆచమనం చేసి పసుపుతో విఘ్నేశ్వరుని చేసుకుని తమలపాకయందుంచి దీపారాధన చేసి మహాగణపతికి సంతోషిమాతాదేవికి నమస్కరించి ఈ విధంగా సంకల్పం చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనె ముహూర్తే అస్మిన్న వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరే. ప్రస్తుతం జరుగుతున్న సంవత్సరము, అయనము, ఋతువు, మాసము, అలాగే పక్షము, మనం పూజ చేస్తున్నటువంటి రోజు ఉన్నటువంటి తిథి, వాసరము చెప్పండి. భృగువాసర ప్రయుక్త మహాపర్వపుణ్యకాలే శ్రీ సంతోషీదేవి ప్రీత్యర్థం శ్రీమాన్ గోత్ర నామధేయ. ఇక్కడ మీ గోత్రము, మీ పేరు ఉచ్చరించి శ్రీ సంతోషీదేవి వ్రతం కల్పోక్త ప్రకారేణ ధ్యానావాహనాది షోడశోపచార పూజాంకరిష్యే అని కొంచెం నీరు వదలండి. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి దేవత పూజాంకరిష్యే అని మరలా కొంచెం నీరు వదిలి మహాగణపతి దగ్గర పుష్పములు, అక్షతలు ఉంచి నమస్కరించండి. అనంతరం కలశారాధనంకరిష్యే. కలశానికి మూడు చోట్ల గంధము, కుంకుమ పెట్టి అక్షతలు, పుష్పములతో కలశారాధన చేయండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు శ్రీ మహాగణాధిపతయే నమో నమః. కలశోదకేన గంధపుష్పాక్షతై సంప్రోక్ష్య. కలశములోని జలమును పుష్పములపైన, పూజాద్రవ్యములపైన, అమ్మవారిపైన, గణపతిపైన మీ మీద చల్లుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓం గం గణపతయే నమః. గంధం సమర్పయామి. గణపతి దగ్గర గంధం సమర్పించండి. ఓం గం గణపతయే నమః. పుష్పం సమర్పయామి. తర్వాత పుష్పాలతో పూజ చేయండి. ఓం గం గణపతయే నమః. ధూపమాఘ్రాపయామి. అగరుధూపాన్ని స్వామికి చూపించండి. తర్వాత ఒక అరటిపండు వలిచి మహాగణపతి దగ్గర ఉంచి నీరు చల్లి నైవేద్యం చూపించండి. ఓం గం గణపతయే నమః. కదళీఫల నైవేద్యం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. తాంబూలాది సర్వోపచారాన్ సమర్పయామి. మహాగణపతి దగ్గర ఒక తాంబూలం పెట్టి నమస్కారం చేయండి. గణపతి పూజ సంపూర్ణం. అనంతరం గౌరీదేవి పూజ. ఇదే విధముగా మరలా పసుపుతో ఒక చిన్న గౌరమ్మను చేసి ఆ గౌరమ్మ దగ్గర మళ్ళీ గంధము, పుష్పము, అక్షతలు, ధూపము, నైవేద్యము, తాంబూలము ఈ విధంగా సమర్పించండి. ఓం గం గౌర్యై నమః. గంధం సమర్పయామి. ఓం గం గౌర్యై నమః. పుష్పం సమర్పయామి. ఓం గం గౌర్యై నమః. ధూపమాఘ్రాపయామి. ఓం గం గౌర్యై నమః. కదళీఫల నైవేద్యం నివేదయామి. ఓం గం గౌర్యై నమః. తాంబూలాది సర్వోపచారాన్ సమర్పయామి. గౌరీదేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. కొద్దిగా అక్షతలు తీసుకొని నీరు వేసుకొని అమ్మవారి దగ్గర వదిలిపెట్టండి. ఏతత్ఫలం గౌరీదేవతార్పణమస్తు. అనంతరం
श्री संतोषी माता देवता व्रत पूजा करिष्ये ध्यानम पुष्पमुलु तीसुकोनि संतोषी माता अम्मवारिकि नमस्कारं चेयंडि। जयतु जयतु देवी सततानंदधात्री जयतु जयतु माता खड्गशूलांदधाना जयतु जयतु शक्ते सामृतपात्रयुक्ते जयतु जयतु देवी संतोषी रूपाराध्या श्री संतोषी देव्यै नमः ध्यायामि ध्यानं समर्पयामि। चेतुलो उंचिन पुष्पमुलु అమ్మవారి పాదముల వద్ద ఉంచి నమస్కరించండి। సంతోషీ మహాదేవి సతతానందదాయిని ఆవాహయామి దేవిత్వాం కలశో పరిశోభనే శ్రీ సంతోషీ దేవ్యై నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి। మరలా పుష్పములతో పూజ చేయండి। నవరత్నైః సమాయుక్తం హేమపీఠం సుశోభనం ఆసనం కల్పితం దేవి సుస్థిరో భవ సదా ముదా శ్రీ సంతోషీ దేవ్యై నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి పాద్యం। కొద్దిగా జలం సమర్పించండి అమ్మవారి దగ్గర। పాద్యం గృహాణ వరదే పవిత్రం పాపనాశనం భక్త్యా సమర్పితం గృహాణ పరమేశ్వరి శ్రీ సంతోషీ దేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి। దేవేశీ భక్త సులభే సర్వారిష్ట నివారిణి సమస్త పాప సంహారే గృహాణార్ఘ్యం శుభప్రదే శ్రీ సంతోషీ దేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి। మరలా కొంచెం జలం వదలండి। సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీ సంతోషీ దేవ్యై నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి। స్నానం తమలపాకుతో అమ్మవారిపైన జలం చిలకరించండి। గంగా జలం సమానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ పరమేశ్వరి శ్రీ సంతోషీ దేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి। ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి జలం కూడా అమ్మవారిపైన చల్లండి। స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి। వస్త్రం సురార్చితాంఘ్రియుగళే దుకూల వసనప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ సురవందితే శ్రీ సంతోషీ దేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి। అమ్మవారికి వస్త్రములు పుష్పాక్షతలు సమర్పించండి। కేయూర కంకణాదేవి హారనూపురమేఖలాః విభూషణాన్యమూల్యాని గృహాణ సురపూజితే శ్రీ సంతోషీ దేవ్యై నమః సువర్ణ ఆభరణాన్ని సమర్పయామి। తప్తహేమకృతం దేవి మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవి గృహాణత్వం శుభప్రదే శ్రీ సంతోషీ దేవ్యై నమః ఆభరణాన్ని సమర్పయామి। కర్పూరాగర కస్తూరి గోరోజనాది సుసంయుతం గంధం దాస్యామితే దేవి స్వీకురుష్వ మహేశ్వరి శ్రీ సంతోషీ దేవ్యై నమః గంధం సమర్పయామి। గంధం సమర్పించండి అమ్మవారికి। అక్షతాన్ ధవళాన్ శుభ్రాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ స్వీకురుష్వ సురేశ్వరి శ్రీ సంతోషీ దేవతాయై నమో నమః అక్షతాన్ సమర్పయామి। అక్షతలతో అమ్మవారిని పూజించండి। అథ అంగ పూజ ఓం ఆనందాయై నమః పాదౌ పూజయామి ఓం మహానందాయై నమః జానునే పూజయామి ఓం మహాదేవ్యై నమః ఊరు పూజయామి ఓం సింహమధ్యాయై నమః కటిం పూజయామి ఓం ప్రీతివర్ధిన్యై నమః నాభిం పూజయామి ఓం మోహనరూపాయై నమః స్తనౌ పూజయామి
ओम ललितांग्यै नमः भुजद्वयं पूजयामि। ओम कंबुकंठायै नमः कंठं पूजयामि। ओम शक्तिरूपायै नमः मुखं पूजयामि। ओम सुशीलायै नमः नासिकां पूजयामि। ओम सर्वमंगल्यै नमः नेत्रे पूजयामि। ओम श्री संतोषी देवतायै नमः सर्वाण्यंगानि पूजयामि। अथ अष्टोत्तरशतनाम पूजा। ओम ओम अंटू पुष्पमुलु अम्मवारी पादमुल वद्द समर्पिस्तू 108 सार्लु అమ్మవారికి అష్టోత్తర పూజ చేయండి। ఓం శ్రీదేవ్యై నమః। ఓం శ్రీ పదారాధ్యాయై నమః। ఓం శివమంగళ రూపిణ్యై నమః। ఓం శివంకర్యై నమః। ఓం శివారాధ్యాయై నమః। ఓం శివజ్ఞాన ప్రదాయన్యై నమః। ఓం అనంత రూపాయై నమః। ఓం అమలాయై నమః। ఓం అనురాగ ప్రియాయై నమః। ఓం ఆదిలక్ష్మ్యై నమః। ఓం మహాలక్ష్మ్యై నమః। ఓం భృగువాసరి పూజితాయై నమః। ఓం మధురాహార సంతుష్టాయై నమః। ఓం శూలహస్తాయై నమః। ఓం సుశేషిణ్యై నమః। ఓం కమలాయై నమః। ఓం కమలారాధ్యాయై నమః। ఓం కామరూపాయై నమః। ఓం కులేశ్వర్యై నమః। ఓం తరుణ్యై నమః। ఓం తాపసారాధ్యాయై నమః। ఓం తరుణార్క విభావనాయై నమః। ఓం తలోదర్యై నమః। ఓం తట్టిదేహాయై నమః। ఓం తప్తకాంచన సన్నిభాయై నమః। ఓం నళినీదళ హస్తాధ్యాయై నమః। ఓం నయన రూపాయై నమః। ఓం నరప్రియాయై నమః। ఓం నరనారాయణ ప్రీతాయై నమః। ఓం నందిన్యై నమః। ఓం నటన ప్రియాయై నమః। ఓం నాట్య ప్రియాయై నమః। ఓం నాట్య రూపాయై నమః। ఓం నామపారాయణ ప్రియాయై నమః। ఓం పరమాయై నమః। ఓం పరమార్థైకదాయన్యై నమః। ఓం పరమేశ్వర్యై నమః। ఓం ప్రాణరూపాయై నమః। ఓం ప్రాణధాత్ర్యై నమః। ఓం పాదశర్యాది వందితాయై నమః। ఓం మహాదేవ్యై నమః। ఓం మహాపూజ్యాయై నమః। ఓం మహాభక్త సుపూజితాయై నమః। ఓం మహామహాది సంపూజ్యాయై నమః। ఓం మహాప్రాభవశాలిన్యై నమః। ఓం మహితాయై నమః। ఓం మహిమాంతస్థాయై నమః। ఓం మహాసామ్రాజ్యదాయిన్యై నమః। ఓం మహామాయాయై నమః। ఓం మహాసత్యాయై నమః। ఓం మహాపాతకనాశిన్యై నమః। ఓం రాజప్రియాయై నమః। ఓం రాజపూజ్యాయై నమః। ఓం రామాయై నమః। ఓం రమాలంపటాయై నమః। ఓం లోకప్రియంకర్యై నమః। ఓం లోలాయై నమః। ఓం లక్ష్మీవాణి సుపూజితాయై నమః। ఓం లలితాయై నమః। ఓం లాభదాయై నమః। ఓం లకారార్థాయై నమః। ఓం లసత్ప్రియాయై నమః। ఓం వరదాయై నమః। ఓం వరరూపారాధ్యాయై నమః। ఓం వర్షిణ్యై నమః। ఓం వర్షరూపిణ్యై నమః। ఓం ఆనందరూపిణ్యై నమః। ఓం దేవ్యై నమః। ఓం సతతానందదాయిన్యై నమః। ఓం సర్వక్షేమంకర్యై నమః। ఓం శుభ్రాయై నమః। ఓం సంతతప్రియవాదిన్యై నమః। ఓం సంతతానంద విగ్రహాయై నమః। ఓం సర్వభక్తమనోహర్యై నమః। ఓం సర్వకామఫలప్రదాయై నమః। ఓం భక్తిముక్తిప్రదాయై నమః। ఓం సాధ్వ్యై నమః। ఓం అష్టలక్ష్మ్యై నమః। ఓం శుభంకర్యై నమః। ఓం గురుప్రియాయై నమః। ఓం గుణానందాయై నమః। ఓం గాయత్రియై నమః।
ओम गुरुतोषिण्यै नमः ओम गुडान्न प्रीति संतुष्टायै नमः ओम मधुराहार भक्षिण्यै नमः ओम चंद्राननायै नमः ओम चित्ररूपायै नमः ओम चारुहासिन्यै नमः ओम हरस्वरूपायै नमः ओम हरिण्यै नमः ओम हाटकाभरणोज्ज्वलायै नमः ओम हरप्रियायै नमः ओम हराराध्यायै नमः ओम हर्षिण्यै नमः ओम हरिबृंदसमाराध्यायै नमः ओम हरिनीहारशोभितायै नमः ओम समस्तजनसंतुष्टायै नमः ओम सर्वोपद्रवनिवारिण्यै नमः ओम समस्तजगदाधारायै नमः ओम सर्वलोकवंदितायै नमः ओम सुधापात्रसंयुक्तायै नमः ओम सर्वभक्तनिवासिन्यै नमः ओम सत्यरूपायै नमः ओम सत्यरतायै नमः ओम सत्यपालनतत्परायै नमः ओम सर्वाभरणभूषितायै नमः ओम संतोषिण्यै नमः ओम श्रीवरदेवतायै नमः श्री संतोषी माता देवतायै नमो नमः नानाविध परिमल पत्र पुष्प अक्षत पूजा समर्पयामि धूपम अगरबत्तुलु वेलिगिंचि अगरधूपान्नि अम्मवारिकि मूडु सार्लु चूपंडि ओम दशांगं गुग्गुलोपेतं सुगंधं च सुमनोहरं धूपं दास्यामि हे देवी गृहाण कमलप्रिये श्री संतोषी देवताये नमो नमः धूपमाघ्रापयामि दीपं मूडु सार्लु दीपान्नि अम्मवारिकि चूपिंचंडि घृतवर्ति समायुक्तं अंधकार विनाशनं दीपं दास्यामि ते देवी गृहाण मुदिता भव श्री संतोषी देवताये नमो नमः दीपं संदर्शयामि धूपदीपानंदरं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यं कोब्बरी चक्कलु अरटि पंडलु पिंडि वंटलु अम्मवारि दग्गर पेट्टि नीरु चल्लि अम्मवारिकि नैवेद्यं पेट्टंडि ओम नैवेद्यं मधुराहारं गुडशर्कर संयुतं चणकैश्च समोपेतं स्वीकुरुष्व सुरेश्वरी श्री संतोषी देवतायै नमो नमः नैवेद्यं निवेदयामि ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि कొంచెం నీరు వదలండి అమృతాపిధా నమసి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శ్రీ సంతోషీ దేవతాయే నమో నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం మూడు ఆకులు రెండు వక్కలు రెండు పండ్లు అందులో దక్షిణ ఉంచి అమ్మవారికి తాంబూలం సమర్పించండి భోగే ఫలసమాయుక్తం తాంబూలం సర్వమనోహరం కర్పూరచూర్ణ సంయుక్తం స్వీకురుష్వ సురప్రియే శ్రీ సంతోషీ దేవతాయే నమో నమః తాంబూలం సమర్పయామి నీరాజనం కర్పూరం వెలిగించి అమ్మవారికి మూడు సార్లు హారతి ఇవ్వండి ఓం నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం శుభం దాస్యామ్యహం దేవి గృహ్యతాం హరివల్లభే శ్రీ సంతోషీ దేవతాయే నమో నమః కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి హారతి వద్ద కొంచెం నీరు వదిలి హారతిని కళ్ళకద్దుకోండి మంత్రపుష్పం పువ్వులు తీసుకొని నమస్కారం చేయండి పద్మాలయే పద్మకరే సర్వాభరణభూషితే సర్వానందమయే దేవి సుప్రీత భవ సర్వదా శ్రీ సంతోషీ దేవతాయే నమో నమః
सुवर्ण दिव्य मंत्रपुष्पं समर्पयामि। పుష్పాలు అమ్మవారి వద్ద సమర్పించి నమస్కారం చేయండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. అక్షతలు తీసుకొని 3 సార్లు ప్రదక్షిణం చేయండి. ఖడ్గహస్తాశూలధారీ సర్వేశీ సర్వమంగళే సుధాపాత్ర సుసంయుక్త రక్షరక్ష మహేశ్వరి శ్రీ సంతోషీ దేవతాయై నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఛత్రమాచ్ఛాదయామి, చామరం వీచయామి, నృత్యం దర్శయామి, ఆందోళికాది సర్వోపచారాను సమర్పయామి. కొంచెం జలము అక్షతలు అమ్మవారి పాదముల వద్ద వదలండి. అనయాధ్యానావాహనాది షోడశోపచార పూజయ భగవతి సర్వాత్మిక శ్రీ సంతోషే మాతృదేవత పాదారవిందార్పణమస్తు. సంతోషే మాతా దేవత పూజ సంపూర్ణం. శ్రీ సంతోషే మాత వ్రత కథా ప్రారంభము. పూర్వకాలమున చంపక దేశమున శోభానగరము అను ఒక పట్టణము కలదు. ఆ పట్టణమున ఒక వృద్ధ స్త్రీ కలదు. ఆమెకు 7 కుమారులుండిరి. వారిలో 6 పుత్రులు పనులు చేసుకొనుచు సంపాదన కలిగి ఉండిరి. 7వవాడు శ్రీకరుడు. ఏ పని చేయక సోమరయ్యై సంపాదన లేనివాడైయుండెను. అతనిపై ఎవరికి గౌరవము లేకుండా ఉండెను. తల్లి కూడా హీనముగా చూచుతుండెను. సంపాదన చేయు 6 కుమారులకు చక్కని రుచికరములకు పదార్థములను ఆహారముగా పెట్టి, వారు తినిపారేసిన పదార్థములను జాగ్రత్త పెట్టి సంపాదన లేని 7వ కుమారునికి ఆ తల్లి ఆ పదార్థములను పెట్టుచుండెను. దానికి అతడు చాలా సంతోషపడి తన భార్యయగు కళ్యాణితో తన తల్లి తననెంతో ఆదరముగా చూచుచుండెను అని చెప్పెను. ఆ మాటకు ఆ భార్య అయిన కళ్యాణి నవ్వుతూ, స్వామి, మీ అమ్మ మీకు పెట్టిన పదార్థం ఎట్టిదో మీరు చూడకపోవటచే ఇట్లా అనుచున్నారు. ఒక్కసారి పరీక్షించండి, నిజం తెలుసుకోండి, మీకే తెలియగలదు అని పలికెను. అతడు సరే పరీక్షించదను అని పలికి, ఒకనాడు తల్లి తన 6 కుమారులు కొంచెం ధనం తెచ్చి ఇవ్వగా, ఆమె ఆనాడు మిఠాయిలు మొదలగు పిండి వంటకములను చేసెను. 7వవాడు సన్నని వస్త్రమును కప్పుకొని నిద్రపోవునట్లు పడుకొని ఉండెను. ఆ తల్లి 6 విందునకు పిలిచి పిండి వంటలతో భోజనము పెట్టెను. వారు భోజనము చేసిన తర్వాత విస్తరలో పడవేసిన పదార్థములన్నయూ తీసి శుభ్రము చేసి ఒక విస్తరలో పెట్టి ఉంచి 7వ కుమారుని నిద్రలేపి, నాయనా, మీ అన్నలు భోజనము చేసిపోయిరి, నీ ఒక్కడవే భోజనము చేయుటకు మిగిలియుంటివి, రమ్ము అని పిలిచెను. అతడు లేచి భోజనముకు రాగానే అన్నలు తిని పారేసిన వస్తువులన్నయ్యూ భద్రపరిచి ఉంచిన విస్తరిని అతని ఎదుట పెట్టెను. అప్పుడు తల్లితో, అమ్మా, నాకు ఆకలిగా లేదు, భోజనం చేయను, పరదేశములు పోవలనని తలంచుచుంటిని అని పలికెను. వెంటనే ఆ ముసలి తల్లి, పరదేశములు పోవలేను అని తలంపు కలిగినది కావున నీవు తక్షణమే బయలుదేరము, ఆలస్యం పనికిరాదు అని పలికెను. వెంటనే అతడు ఇదిగో వెళ్ళుచుంటిని అని పలికి అతడి నుండి బయలుదేరి పశువుల చెంత పేడతో పిడకలు చేయుచున్న తన భార్య చెంతకు పోయి, ఓ కళ్యాణి, నీవు చెప్పిన మాట నిజమే, మా అమ్మ నన్ను హీనముగా చూచుచున్నది, నేను పరదేశములకు పోయి బాగుగా సంపాదింతును, నీవు సంతోషముతో ఇచ్చటి నుండి నీ ధర్మమును తప్పకుండా సంచరించుము అని పలికెను. వెంటనే ఆమె, నాథా, మీరు తప్పక పరదేశమునకు పోయి కష్టపడండి, భగవంతుడు మీకు సహాయపడగలడు అని పలికెను. వెంటనే అతడు తన చేతనున్న ఉంగరమును తీసి భార్యకిచ్చి, దీనిని నా గుర్తుగా నీ చెంతనుంచుము, నీవు కూడా నీ గుర్తుగా నాకేదైనా ఇమ్ము అని పలికెను. వెంటనే ఆమె, నాథా, నీకిచ్చుటకు నా దగ్గర ఏమున్నది,
దీనినే నా గుర్తుగా చూచుకొనుడు అని పేడ పిసుకు చేతిని అతని వస్త్రముపై గుర్తుగా వేసెను. అతడా పేడ చేతి గుర్తుకే సంతసించి పరదేశములకు పయనమయ్యెను. అతడు పరదేశము చేరి ఒక వ్యాపారి వద్ద ఉద్యోగములో చేరెను. శ్రీకరుడు ఉద్యోగములో చాలా జాగ్రత్తగా పనిచేయుచు యజమాని యొక్క ఆదరాభిమానములకు పాత్రుడయ్యను. ఆ యజమాని అతనికి తన వ్యాపారంలో వాటా కూడా ఇచ్చి ఎంతో గౌరవముతో చూడసాగెను. క్రమక్రమముగా 12 సంవత్సరములు గడిచెను. శ్రీకరుడు వ్యాపారమున మంచి అభివృద్ధిని సాధించెను. లక్షల ధనము సంపాదించెను. ఆ వ్యాపారి శ్రీకరునకు తన దుకాణమును ఇచ్చి తాను ముసలివాడినైతననియు వ్యాపారం నీవే చూచుకోమని చెప్పి తన వాటాధనము తీసుకుని విడిపోయెను. అంత శ్రీకరుడు గొప్ప ధనవంతుడుగా వ్యాపారిగా పేరు పొంది సుఖముగా కాలము గడుపుచుండెను. ఇంటి వద్దనున్న శ్రీకరుని భార్య కళ్యాణి అత్తగారు పెట్టు బాధలను అనుభవించుచు ఇంటి పని అంతయు చేయుచు తన భర్త ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూడసాగెను. కళ్యాణి ఒకనాడు కట్టెలు తెచ్చుటకై అడవిలోనికి పోయి కట్టెలు ఏరుకొని కట్టెల మోపు నెత్తిమీద పెట్టుకుని వచ్చుచుండగా దాహము వేసెను. వెంటనే ఆమె గ్రామములోనికి వచ్చి మంచినీళ్లు అడుగుటకై ఒక ఇంటిలోనికి పోయెను. అచ్చట ఆ ఇంటివారు భక్తి శ్రద్ధలతో శ్రీ సంతోషిమాతా వ్రతము జరుపుచుండెను. కళ్యాణి ఆ దేవి యొక్క పూజను చూచుచు ప్రసాదము తీసుకొని కథ విని తాను కూడా శ్రీ సంతోషిమాతా వ్రతము ఆచరించవలనని మనస్సును తలంచినది. వెంటనే ఆ ఇంటివారిని ఆ వ్రతం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అని భక్తిశ్రద్ధలతో అడిగినది. అమ్మా, ఇది సంతోషిమాతా వ్రతం. దీనిని శుక్రవారం నాడు భక్తిశ్రద్ధలతో చేయాలి. 40 వారములు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేసుకుంటే శ్రీ సంతోషిమాత అనుగ్రహము వల్ల కోరిన కోరికలు తీరడమే కాక నిత్య సంతోషులై ఉంటారు. ఈ వ్రతము ఆచరించేవారు శుక్రవారం నాడు పులుపు పదార్థాలు ఏమీ తినకూడదు అని వ్రతము యొక్క నియమాలన్నీ చెప్పి ఉద్యాపనా విధానము కూడా చెప్పినది. కళ్యాణి ఆ నియమాలన్నీ శ్రద్ధగా తెలుసుకుని ఆ దేవిని పలు విధాలా ప్రార్థించి కట్టెల మోపు నెత్తి మీద పెట్టుకుని తన ఇంటికి బయలుదేరినది. దారిలో ఓ ధనవంతురాలు ఆమెను పిలిచి, నీవు కోరిన ధనమిస్తాను, ఆ కట్టెల మోపు మాకిచ్చేయి అని అడిగినది. కళ్యాణి సరే అని ఆమె వద్ద ధనము తీసుకుని శ్రీ సంతోషిమాత అనుగ్రహము వల్లనే తనకు ఈ యొక్క ధనము లభించినది అని సంతసించి సంతోషిమాత వ్రతం ఆ రోజునే చేయాలి అని తలంచి కావలసిన వస్తువులు కొనుక్కొని ఇంటికి బయలుదేరినది. మధ్యలో ఒకచోట ఒక దేవాలయం కనపడినది. అది ఏ దేవుని ఆలయమని అడగ్గా వారు వెంటనే శ్రీ సంతోషిమాతా దేవాలయము అని చెప్పారు. వెంటనే అంతులేని ఆనందముతో ఆ కళ్యాణి ఆ ఆలయములోనికి పోయి అమ్మవారిని సంతృప్తిగా చూచి ప్రార్థించి తను తెచ్చిన పదార్థములు అమ్మవారికి నైవేద్యం పెట్టినది. తర్వాత ప్రసాదముగా పుచ్చుకొని ఇల్లు చేరినది. అప్పటి నుండి ఆమె నియమముతో ప్రతి శుక్రవారము శ్రీ సంతోషిమాతా వ్రతమును ఆచరిస్తూ వ్రత నియమాన్ని పాటిస్తూ కాలము గడపసాగినది. ఒక శుక్రవారము నాటి రాత్రి కళ్యాణికి స్వప్నములో శ్రీ సంతోషిమాత కనపడి, నీ భర్త పేరుతో ఒక ఉత్తరము వ్రాయము అని ఓ చిరునామా కాగితము మీద వ్రాసి కళ్యాణికి ఇచ్చినది. కళ్యాణి నిద్రలేచి చూచేసరికి తన భర్త పేరుతో ఉన్న చిరునామాను చూచి ఆశ్చర్యపడి అదే విధముగా తన భర్తకు ఒక జాబు వ్రాసినది. కొన్ని రోజులకు శ్రీకరుడి నుండి ఒక జాబు వచ్చినది. జాబుతో పాటు ధనము కూడా వచ్చినది. కళ్యాణి కష్టాల నుంచి తొలగించినందుకు ఎంతగానో సంతోషపడినది. కళ్యాణి అత్తగారికి, ఆమె కోడళ్ళకి, కళ్యాణికి ఎక్కడి నుండో ఉత్తరాలు వస్తున్నాయని, బోలుడు డబ్బు వస్తున్నదని తెలిసినది. వాళ్ళు ఆమెకు డబ్బు ఉత్తరాలు ఎక్కడి నుండి వస్తున్నాయో ఆరా తీయాలని వాళ్ళ పిల్లలను కళ్యాణి ఇంటికి పంపేవారు. కళ్యాణి చెంతకు పోయి, పిన్ని, మీకు డబ్బు ఉత్తరాలు ఎక్కడి నుండి వస్తున్నాయి అని ఆ పిల్లలు అడిగారు. అమాయకంగా వాళ్లతో కళ్యాణి ఇలా అన్నది, మీ బాబాయి డబ్బు పంపుతున్నారు, ఉత్తరములు వ్రాస్తున్నారు అని సమాధానం చెప్పినది.
పిల్లలు సంతోషముతో వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. పిదప కళ్యాణి తనకు కూడా పిల్లలు లేకపోయినే అని విచారముతో కళ్ళనీళ్లు పెట్టుకొనుచు సంతోషిమాత ఆలయమునకు పోయి, ఓ దేవి తల్లి, నన్ను కష్టాల నుండి తప్పించావు, నీ దయ వల్లనే సుఖముగా ఉన్నాను. కానీ నా భర్త నా చెంతను లేకపోవుట తీరని కష్టముగా ఉన్నది, కావున నీవు నా కోరికను తప్పకుండా తీర్చాలి తల్లి అని ప్రార్థించినది. జగన్మాత అయిన సంతోషిమాత ఆ భక్తురాల యొక్క కోరికను తీర్చుటకు శ్రీకరుడిని కళ్యాణిని కలపాలి అని నిశ్చయించుకున్నది. శ్రీకరుడు ఒకరోజున నిద్రించుచుండగా ఒక బ్రాహ్మణ స్త్రీగా సంతోషిమాత అతనికి కలలో కనపడి, ఓ శ్రీకరుడా, నీవు జరిగిన సంగతిని మరిచి కేవలము ధనము సంపాదించడమే తప్ప జీవితంలో మరో పని ఏమీ లేదన్నట్లుగా కాలము గడుపుతున్నావు. నీకు ఒక భార్య ఉన్నదని, ఆమెతో సుఖముగా కాలము గడపాలని, చిలక గోరింకల్లా అన్యోన్యంగా కాపురము చేయాలని కోరిక కలగటం లేదా నీకు? వెంటనే బయలుదేరి నీ భార్య చెంతకు వెళ్ళుము, ఆమెతో కలిసి సుఖముగా కాపురము చెయ్యి, నేను చెప్పినట్లు చేయనుచో నీవు సర్వనాశనమయ్యదువు అని చెప్పినది. ఉలిక్కిపడి లేచి అమ్మవారిని ప్రార్థించి, అమ్మా, వ్యాపారంలో ఉండే చిక్కుల వలన ఇంతకాలము కదలలేకపోయాను, ఆ చిక్కులన్నీ నీవు ఎంత తొందరగా తీరిస్తే అంత తొందరగా బయలుదేరుతాను, నా మాటను నమ్ము తల్లి అని మురుక్కున్నాడు. త్వరలోనే వ్యాపారంలో ఉండే అడ్డంకులన్నీ శ్రీకరుణకు తొలగిపోగా రావలసిన ధనమంతా చేతికి వచ్చినది. ఆ ధనముతో తన భార్య చెంతకు వెళ్ళిపోవాలని బయలుదేరను. కళ్యాణికి సంతోషమాత కలలో కనపడి, కళ్యాణి, నీ భర్త నీకోసము బయలుదేరినాడు, నీవు నీ భర్త వచ్చు రోజున కట్టెల మోపు మూడు భాగాలు చేసి ఒక భాగము నదీ తీరములోను, మరి ఒక భాగము నా ఆలయములోను, మూడవ భాగము నీ నెత్తిమీద పెట్టుకొని నీ భర్త నీ ఇంటి ముందు ఉండగానే అతనికి వినపడునట్లుగా మీ అత్తగారితో, ఓ అత్త, నా పొట్టు రొట్టెలు నాకు పెట్టు, ఆకలిగా ఉంది, చెప్పుతో నీళ్ళియ్యి, దాహముగా ఉంది, మోపు దించు అని కేకలు పెట్టు అని చెప్పినది. కళ్యాణి సరే అని అందుకు సిద్ధపడినది. శ్రీకరుడు తన గ్రామానికి వస్తూ నదీ తీరంలో కట్టెలను చూడగానే భార్య జ్ఞాపకం వచ్చినది. వెంటనే ఆ కట్టెలను మంట చేసి చలిపోగొట్టుకున్నాడు. సంతోషిమాత ఆలయము చెంతకు వచ్చి అచట ఉన్న కట్టెలతో వంట చేసుకొని తిని ఇంటికి చేరాడు. అంత కట్టెల మోపుతో వచ్చి కేకలు పెట్టుచున్న కళ్యాణిని చూచి ఆమె తన భార్య అని గుర్తించి ఆమెను తన దగ్గరకు తీసుకున్నాడు. శ్రీకరుడు ఓ ఇంటిని కొని అందులో ఆ దంపతులు సుఖముగా కాపురము చేయుచు శ్రీ సంతోషిమాతను పూజిస్తూ కాలం గడుపుతున్నారు. శ్రీ సంతోషిమాత వ్రత ఉద్యాపనము ఘనముగా జరపాలని కళ్యాణి తలంచి అత్తగారిని, తోటికోడళ్లను, వారి పిల్లలను అందరినీ పిలిచి వేడుకగా వ్రతోద్యాపనము జరుపుతున్నది. ఆమె వ్రతాన్ని భంగము చేయాలి అనే నిర్ణయంతో ఆనాడు వారింట్లో రహస్యముగా పులుపు పదార్థములు చేయించుకొని తిన్నారు. ఆమెను వ్రతభంగము చేయించామని వాళ్ళంతా సంతోషించారు. శ్రీ సంతోషిమాత ఆ ఇంట పులుపు తిన్నందువల్ల కోపగించినదై తత్ఫలితముగా శ్రీకరునిపై లేనిపోని అభాండాలు వచ్చిపడ్డాయి. రాజభటులు వచ్చి శ్రీకరుని బంధించి తీసుకుని పోయారు. కళ్యాణి సంతోషమాతను వేడుకొని కంటికి మింటికి ఏకధారగా కన్నీరు కార్చి విలపించసాగింది. తన కష్టాలు తొలగించమని వేడుకొన్నది, మాత అనుగ్రహించినది. శ్రీకరుడు నవ్వుతూ మరలా ఇంటికి చేరినాడు. రాజుకు కట్టవలసిన పన్ను కట్టి వచ్చాను, ఇక మనకేమీ భయం లేదు అన్నాడు శ్రీకరుడు. సుఖముగా వాళ్ళు సంతోషముతో కాలము గడుపుతున్నారు. సంతోషిమాత కళ్యాణిని పరీక్షించాలి అని నిర్ణయించుకొని మారువేషముతో ఒక చేతిలో బెల్లము, ఒక చేతిలో శనగలు తింటూ నోటి వెంట చొంగలి కారుస్తోంది. ఆమె నోటి మీద, చేతుల మీద ఈగలు ముసురుతూ ఉన్నాయి. అసహ్యమైన రూపముతో ఆమె కళ్యాణి ఇంటి ముందుకు వచ్చినది. రోడ్డు మీద పోయే పిల్లలు ఆమెను చూసి రాక్షసి, దెయ్యం అంటూ రాళ్ళు విసురుతున్నారు. ఆ వేసిన రాళ్లన్నీ కళ్యాణి యొక్క బావల మీద, తోటికోడళ్ల మీద పడుతూ ఉన్నాయి. వాళ్ళు కూడా నిజముగా అది రాక్షసి, లేకపోతే దానిమీద విసిరిన రాళ్ళు మన మీదకు ఎందుకు వస్తాయి అని అనుకుంటూ తలుపులు వేసుకున్నారు. దానితో ఆమె తీక్షణంగా ఆ ఇంటి వైపు చూచినది. వెంటనే ప్రళయకాలంలో బయలుదేరే సుడిగాలిలా వీచిన గాలికి ఆ ఇంటి తలుపులు విడిపోయాయి.
ఆ గాలి తాకిడికి ఆ ఇంట్లోని వారంతా పైకి ఎగిరి కింద పడుతున్నారు. హాహాకారాలు పెట్టుచున్నారు. కళ్యాణి బయటకు వచ్చి వాళ్ళ అవస్థను చూచి అసహ్యంగా ఉన్న ఆ యువతిని పరీక్షగా చూచి ఆమె పాదముల మీద పడి, ఓ తల్లి, నీవెవరో నాకు తెలుసునమ్మా, అజ్ఞానులైన వీళ్లను రక్షించు తల్లి అని వేడుకుంది. ఆ తల్లి వెంటనే మాయమైపోయినది. అంతా ప్రశాంతంగా మారినది. కళ్యాణి యొక్క తోడికోడళ్ళు అంత జరిగినా వాళ్ళు ఆ దేవిని నమ్మలేదు. కళ్యాణిని, శ్రీకరుడిని సర్వనాశనం చేయాలి అని తలపోశారు. కళ్యాణికి పాలలో విషము కలిపిచ్చారు. ఆమె త్రాగాలని సిద్ధపడుతున్నంతలో ఆమె భర్త శ్రీకరుడు పిలిచాడు. ఆ పాల గ్లాసు అచ్చటనే పెట్టి ఆమె భర్త చెంతకు పోయినది. ఇంతలో శ్రీకరుడు యొక్క అన్నకుమారుడు అక్కడకు వచ్చి ఆ గ్లాసులోని పాలన్నీ త్రాగి అరుస్తూ కింద పడి ప్రాణములు వదిలిపెట్టెను. ఆ పిల్లవాడి తల్లి అతడుకు వచ్చి జరిగినది తెలుసుకొని పాలల్లో విషం కలిపి తన కుమారుడికిచ్చి కళ్యాణి చంపివేసినది అని కేకలు పెట్టుచూ ఏడ్చుచుండెను. అందరూ చేరి శ్రీకరుడిని, కళ్యాణిని తిట్టనారంభించెను. వాళ్ళు ఏమీ మాట్లాడకుండా శ్రీ సంతోషీ మాతాదేవినే ప్రార్థించుచూ, అమ్మా, ఏమిటి పరీక్ష అని ఏడుపులు ప్రారంభించారు. సంతోషీ మాత వారి మొరను ఆలకించెను. వెంటనే ఆ దేవి యొక్క దయతో చనిపోయిన పిల్లవాడు లేచి కూర్చొని తల్లితో, అమ్మా, ఆ పాలు నేనే త్రాగాను, నాకెవరూ ఇవ్వలేదు అని చెప్పాడు. అందరూ కళ్యాణి నిర్దోషి అని గ్రహించారు. ఇంతలో నిజంగా పాలలో విషము కలిపిన తోడుకోడలు కడుపు నొప్పితో మెలికలు తిరుగుతూ కళ్యాణి చెంతకు వచ్చి పాలలో విషం నేనే కలిపానని చెప్పి లెంపలేసుకుంది. అంతా ఆ సంగతి విని ఆశ్చర్యపోయిరి. వెంటనే కళ్యాణి, మీరంతా సంతోషీ మాతను ప్రార్థించండి అని చెప్పినది. అందరూ కలిసి శ్రీ సంతోషీ మాతను ప్రార్థించారు. జయ జయ సంతోషీ మాత అంటూ జయ జయ ధ్వనులు చేశారు. సుఖముగా అందరూ కాలము గడపసాగిరి. ఒక శుక్రవారం నాడు శ్రీ సంతోషీ మాత పూజ జరుపుతున్నారు. పిల్లలు పులుపు పదార్థములు పెట్టమన్నా వాళ్లకు ఆ పదార్థము అందకుండా చేశారు. దక్షిణలకు బదులు తీపి ఫలాలను ఇచ్చారు. అంతా సుఖముగా ఉన్నారు. ఆ తల్లి అనుగ్రహము వల్ల శ్రీకరునికి మంచి సమయంలో కుమారుడు కలిగాడు. ప్రేమగా ఆ పిల్లవాడిని పెంచుకుంటూ సుఖముగా తమ జీవితమును ధన్యము చేసుకున్నారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి శ్రీ సంతోషీ మాత అనుగ్రహము వలన కష్టాలు అన్నీ గట్టెక్కి కోరిన కోరికలు తీరుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ సంతోషీ మాతావ్రత విధానము. శ్రీ సంతోషీదేవి వ్రతం ఉత్తర భారతదేశమున విశేష ప్రచారం కలదు. అచ్చట శుక్రవార వ్రతము అను పేరుతో అందరూ ఈ వ్రతమును ఆచరించి శ్రీ సంతోషీ మాత కృపచే నిత్య సంతోషులై ఆయురారోగ్య ఐశ్వర్యములతో తులుతూగుతూ ఉందురు. ఈ వ్రతము ఆచరించువారు కొన్ని నియమములను తప్పక పాటించుచు నమ్మకముతో ఆ దేవిని కొలిచినచో ధర్మబద్ధములకు వారి కోరికలు తప్పక నెరవేరును. ఈ వ్రతము ఆచరించుటకు నియమము, ఈ వ్రతమును శుక్రవారము నాడు మాత్రమే చేయవలయను. ఆనాడు ఉదయము తలంటు పోసుకొని మంచి వస్త్రములను ధరించి అమ్మవారిని ప్రార్థించి తమ శక్తికి తగినట్లుగా పూజాద్రవ్యములతో శ్రీ అమ్మవారిని పూజించి ఆవునేతితో దీపారాధనము చేసి కథను చదువుకొని అక్షంతలు శిరస్సును ధరించవలెను. పట్టుదారంతో 20 యొక్క పోగులతో తోరమును తయారు చేసి దానికి 20 యొక్క ముడులు వేసి కలశమునందుంచి పూజించవలను. ఈ వ్రతము 40 వారములు కానీ 20 వారములు కానీ 7 వారములు కానీ నియమము తప్పకుండా చేసి ఆ పై వారమున అనగా 8వ వారము, 21వ వారము, 41వ వారము ఈ యొక్క వ్రత ఉద్యాపనము చేసుకొని ఆ తోరమును ధరించినచో వారి వారి కోరికలు తీరుటయేగాక వారికి రక్షాకవచమై శ్రీ సంతోషీ మాత కాపాడును. ఈ వ్రతము జరుపువారు ఆ ఇంట శుక్రవారం నాడు పులుపు వస్తువులు మాత్రము తినరాదు. పెరుగు కూడా పులుపుగానే యుండును అను శంకతో వాడరాదు. తీపి వాడవచ్చును. అమ్మవారికి కొబ్బరి ముక్కలు, గొల్ల శనగలు, బెల్లం మొదలగునవి నైవేద్యము పెట్టి ప్రసాదము అందరికీ పంచవలెను. 8 మంది కన్నెపిల్లలకు తలంటు పోసి తీపి వస్తువులతో భోజనము పెట్టి వారికి పువ్వులు, పసుపు, కుంకుమ, గాజులు, రవికెల గుడ్డలు, తీపి పిండి వంటలు ఇచ్చి
ఉద్యాపనము చేయవలెను. ఈ ఉద్యాపనముచే శ్రీ సంతోషిమాత అంతులేని సంతోషమును చేసిన వారికి ప్రసాదించును, వారి వారి కోరికలు తీర్చును. శక్తి లేని వారు 8 మంది కన్నెపిల్లలకు పువ్వులు, పసుపు, కుంకుమ, శనగపప్పు, బెల్లము ఇచ్చి ఉద్యాపనము జరపవచ్చును. ఈ వ్రతమును భక్తితో ముఖ్యముగా ఆచరించవలను. ధనము ముఖ్యము కాదు, కావున భక్తులైన వారందరూ నమ్మకము కలవారై శ్రీ సంతోషి మాతా వ్రతమును ఆచరించవలను.